కేంద్ర వ్యవసాయ బిల్లులపై రైతులకు అవగాహన కోసం సిరిసిల్లలో వాసవి ఫంక్షన్ హాల్లో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రెడ్డిబోయిన గోపి, రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కరెడ్ల మల్లారెడ్డి, సీనియర్ నాయకులు ఆవునూరి రమాకాంతరావు, ఆడేపు రవీందర్, కౌన్సిలర్లు గూడూరి భాస్కర్, బొల్గం నాగరాజు, రేగుల సంతోష్ బాబు, పెద్దూర్ ప్యాక్స్ చైర్మన్ బర్కం లక్ష్మీ నవీన్ యాదవ్, చెన్నామనేని కమలాకర్ రావు, గరిపెల్లి ప్రభాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల పరశరాం, సంటి మహేష్, మండలాల అధ్యక్షులు సురువు వెంకటి, బెద్రం తిరుపతి రెడ్డి, పొన్నాల తిరుపతి రెడ్డి, బుగ్గారెడ్డి, బాపురెడ్డి, వారి బాబు పట్టణ ప్రధాన కార్యదర్శులు సిరాస్వాల్ కైలేష్, రాజాసింగ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి శీలంరాజు, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు ఉరగొండరాజు, మ్యాన రాంప్రసాద్, అదిపెల్లి శ్రీనివాస్, బీసీ సెల్ కన్వీనర్ శ్రీగదా మైసయ్య, కోశాధికారి గుడ్ల విష్ణు, కోడం ఆనందబాబు, మేకల కమలాకర్, దుదాం శివప్రసాద్, సిరిసిల్ల సాయికృష్ణ, హరీష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాబోయే రోజులలో రైతు స్వావలంబన వైపు పోతాడు, ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఒక వాదన. మరొక వాదన, దీనివల్ల కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ రైతులకు నష్టం చేస్తుంది అనే వాదన. ఇంకొకటి, కాంగ్రెస్, టీఆర్ఎస్ తదితర ప్రతిపక్ష పార్టీని ఆరోపిస్తుంది. నేను ప్రజలకు రైతు చట్టం, అటువంటి కరడు గట్టిన చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక వైపు మీకు చెప్తున్నా, 3000 కంటే ఎక్కువ అవుతుంది అనుకో, రైతు ఆయనకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అంటే పూర్తి రైతు ఫేవర్ ఉంది ఈ చట్టం. రైతు కాంట్రాక్ట్లోని టర్మ్స్కు రైతు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. చేస్తున్న ఈ సందర్భంగా ఎలా అవుతుంది? మీరు నేను ఇందాక చెప్పిన రెండు విషయాలలో రైతు వ్యతిరేకం ఎలా అవుతుందని అర్థం. మూడో అంశం, నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. మీ అందరికి కూడా తెలుసు, ఈ దేశ జనాభాలో మొత్తం ప్రపంచంలో భారతదేశం యొక్క వ్యవసాయ యోగ్య భూమి, మన దేశం చిన్నది, చాలా దేశాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న దేశం భారతదేశం. అమెరికా 11%, ఇంకా మిగతా దేశాలన్నీ 10%, ఈవెన్ చైనా 6% మాత్రమే. చైనా దేశం మీరు భౌగోళిక గ్లోబల్లో చూసినా, ప్రపంచ చిత్రపటంలో చూసినా చాలా పెద్దగా అవుపడుతుంటాయి. చైనా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యుఎస్ఏ, ఇవన్నీ కూడా చాలా పెద్దగా అవుపడుతుంటాయి. కానీ వాళ్ళకు ఊరికే మంచుగా పడుతుంది.